జర్నలిస్ట్ సహోదరులు, మన జర్నలిస్ట్ ఎమ్మెల్యే అంటాం మనం, జర్నలిస్ట్ ఎమ్మెల్యే ఆందోళన ఎమ్మెల్యే రాజకీయం గారిని, అదేవిధంగా తెలుగు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు, అదేవిధంగా తెలుగు జనరల్ సెక్రటరీ రమణ కుమార్ గంగారెడ్డి గారిని పిలిచిన కూడా ఫాస్ట్ ఫాస్ట్ అండి. ఈనాటి కార్యక్రమం ఉందని కొంత ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మన జైన్ సొసైటీ వంశీ గారు రావాల్సింది. ప్రజలకు అన్ని రకమైన ఏ సమస్య రాకుండా ఉండే విధంగా మన కేసీఆర్ గారు తీసుకున్న అనేక రకమైన పథకాలు ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి కుటుంబం గారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ సరిగ్గా నెల రోజుల తర్వాత నెల నాలుగు రోజుల తర్వాత మే 31 నాడు తెలంగాణ జర్నలిస్టు లీగన్ చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారించడమే కాకుండా రెండు దశాబ్దాల ఈ ప్రయాణంలో ఒకవైపు స్వరాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేరాలనే బలీయమైన కోరికను తీర్చే క్రమంలో ప్రజల గుర్తుకై మరొక వైపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా మీకోసం పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు ఇప్పుడే మీకు అందరికీ ఒక ప్రిన్సిపల్ గల విద్యార్థులు ఎట్లా అందిస్తారో అట్లా అందించి అన్ని విషయాలు చెప్పిన గౌరవనీయులు పెద్దలు మన అన్న అల్ల నారాయణ గారు ఈ ఎలక్షన్ తర్వాత మాలవరాయుడు అన్న ఆంధ్ర శాసనసభ్యులు మిత్రులు క్రాంతి కిరణ్ గారు వ్యవధిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలంటే అది నిజంగా మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మీ సంఘం యొక్క పటుత్వాన్ని మీ సంఘంలో ఉండే సమిష్టితత్వాన్ని మీ సంఘంలో ఉండే సంఘటన శక్తిని చూపెట్టిన మాట ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు వినాలనుకుంటున్నది ఏదో స్పష్టంగా అర్థమైంది. చెప్పబడుతున్నది మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా, ఇంకా మన ప్రభుత్వానికి మూడేళ్ల వ్యవధి ఉంది. December 2023 దాకా ఎవరేం మాట్లాడినా ఎవరిని కుట్టుబంతులు వేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది మీకు తెలిసిన ఆలోచించు మాట్లాడలేదు తెలుసు. మీ అందరికీ ఎవరికి మాట్లాడుతా ఉన్నా, మీలో ఒకటిగా మీ సోదరుడిగా మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం దానికి ఏమేం చేయాలో అవన్నీ నేను చేస్తాను. ఇక మాకు ఢిల్లీలో ఏం చేయాలి, ఢిల్లీలో ఏం చేయాలి, హైదరాబాద్ ఏం చేయాలి మాకు ఇష్టపడి మిమ్మల్ని సంతృప్తి పరిచి మీ అందరి గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎక్కడ కావాలి, పట్టణంలో ఉండే హైదరాబాద్ ఉండే నగరంలో ఉండే వారికి ఎక్కడ కావాలి ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఉండే ఒకవేళ మా శిష్యుల మిత్రులు ఉంటే వేరేవాడు మిత్రులు ఉంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి ఇప్పించిన విషయం కూడా నేను గుర్తు చేస్తాను. అదేవిధంగా ఒక నేతలు పోయాం, నలుగురు ఉన్నారో పాల్గొనరు లేరు నాకు తెలియదు, హెడ్క్వార్టర్లు ఉన్నారా మీరు చిత్రలేకపోయినా రాయలేకపోయినా వాళ్ళకు కూడా పోయినప్పుడు అడిగిరు అడిగిన కలెక్టర్ గారు చెప్పి మా స్థాయిలో మంత్రులుగా నేను శ్రీనివాస గౌడ్ గారు అక్కడ కూడా మంత్రులకు వినిపిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు కొట్లాడి చాలా మంది తమ ఉద్యోగాల్ని పరంగా పెట్టి ఉద్యోగాల్ని కోల్పోయి ఇంకొందరు తమ ప్రాణాలని పరంగా పెట్టి కుటుంబాలకు దూరమై ఇంకొంతమంది అప్పులపాలై చాలా మంది జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇకపై మన యూనియన్ జర్నలిస్టు సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి మన యూనియన్ మొదలుపెట్టుకున్నాం. ఒక చిన్న ఆర్డర్ మనకు వచ్చిందని చెప్పి విషయాన్ని కూడా మీకు సందర్భంగా విని చేస్తున్నాం. ఎందుకంటే సొసైటీలకు ల్యాండ్ అలాట్ చేసినప్పటికి కూడా మనకి ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వలేదు. కానీ సార్ జోక్యం చేసుకున్న కేసీఆర్ గారు ప్రత్యేకించి ఒక లాయర్ను సుప్రీంకోర్టులో పెట్టి మనకు అనుకూలంగా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద. దానివల్లనే మనం నిజాపేట ల్యాండ్ని మనం తీసుకోగలిగాం. ఇప్పుడు కూడా మన రామారావు గారు కేటీఆర్ గారు మనకు సిఎస్ గారు చెప్పడం జరిగింది. పేట ప్రశ్న ఆ ల్యాండ్ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మన కేటీఆర్ గారు ఆలోచించినందుకు కేటీఆర్ గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బహుశా జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత జర్నలిస్ట్ గారు నేను ఎమ్మెల్యే అయినానంటే అది నేను జర్నలిస్ట్ గారిని అందరితో ఉంటుందనే భావన లేకుంటే ఏ భావన మొత్తానికి అయితే మీ అందరూ ఉండగా నాకు అవకాశం వచ్చింది కూడా నేను ప్రత్యేకించి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది మీ క్రెడిటే మనందరం కలిసి
మీ అందరికీ కృషి చేసి కూడా నేను తప్పకుండా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాటిపడి ఉంటానని చెప్పి నేను మీ అందరికీ ఈ సభాముఖంగా ప్రతిరోజు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆత్మ ఉంది తెలంగాణ సోయి ఉంది తెలంగాణ వేదన తెలిసిన వ్యక్తి ఒకే వ్యక్తి కేసీఆర్ గారు కనుక ఆయన నాయకత్వంలోనే మనకి ఇప్పటికీ అనేకమైన ప్రజలకు సంబంధించిన పథకాలు సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరూ చూస్తున్నాం. నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు లేని ఊర్లలో ఎక్కడెక్కడ ఉండే సాంతి మనకి అండగా కేటీఆర్ గారు మరి వరాలని చెప్తూ ఇంకొక విజ్ఞప్తి మళ్ళీ రాలేక ఇది మేము 3 రోజుల పిలిచి బయట ఉన్నది కదండి మా బలం ఇది మేము ఎవరో పిలిచి 31 మే 31 టిఆర్ఎస్ పార్టీ తరగతి ఏకైక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దానికి 2 దశాబ్దాలు ఆ సభ ఒక ఇట్లా ఇట్లా ఒక 3 గంటలు జనం మధ్యన జరుపుతాం. మీరు దానికి తప్పనిసరిగా హాజరు కావాలని గౌరవంగా భావిస్తూ మీరు రావడం గౌరవంగా భావిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరం కూడా ఏమే అన్నారు నాది కాదు మనం ఉంటాం అంతరించిపోతాం వీళ్ళలోనే ఉండకపోవచ్చు కానీ మీడియా అకాడమీలో ఉన్న 52 కోట్లు అట్లాగే జీవితాంతం జర్నలిస్టులకు సేవ చేస్తూనే ఉంటున్నామండి. మీటింగ్ పెట్టి అసలు ఏంటి మీ సమస్యలు అడిగినా ఏకైక ముఖ్యమంత్రి చేశారు దీన్ని వాళ్ళ విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా దీంతో భాగస్వామి లేదు వాళ్ళు కూడా ఉన్న చర్చల్లోనే 10 కోట్లు ఏం జరిగిపోతాయి మీ పరిస్థితి జర్నలిస్ట్ కుటుంబాలు ఆగిన వారంటే ఒక 100 కోట్ల కార్పస్ ఫండ్ కావాలని చెప్పినా మీరు 10 కోట్లు అడిగితే 100 కోట్లు ఇస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.